Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ వారాహి ముహూర్తం ఎప్పుడు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఏ పనైనా చాలా ఆర్భాటంగా ప్రకటిస్తారు, ఒక్కోసారి మొదలు పెడతారు కూడా. కానీ ప్రకటించిన పనైనా కార్యక్రమమైనా ఎప్పుడు మొదలు పెడతారో మాత్రం చెప్పలేరు. ఒకవేళ మొదలుపెట్టినా ఏదో అవాంతరాల కారణంగా పక్కకు పోతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే వారాహి వెహికల్ యాత్ర గురించే. ఆ మధ్య వారాహి వాహనం ఇంట్రడక్షన్ సినిమా టీజర్ లెవెల్లో రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. టీజర్ రిలీజ్ అయిన 4 రోజుల పాటు అనవసరమైన రాద్ధాంతాన్ని తలకెత్తుకుంది. తీరా చూస్తే ఇప్పుడు వారాహి వాహనం గురించి కానీ లేదా యాత్ర గురించి కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా వారాహి యాత్రను పవన్ ఎప్పుడు మొదలు పెడతారో తెలియదు. ఈ విషయంలో పార్టీ నేతలకు కూడా సరైన సమాచారం లేదు. ఒకవైపు ముందస్తు ఎన్నికలనే ప్రచారం ఊపందుకుంటోంది. చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంతో రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ఇదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో, సంక్షేమ పథకాల లబ్ధి పేరుతో జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దీనికి అదనంగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలంతా గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమంలో ఫుల్గా పాల్గొంటున్నారు. జనవరి 27వ తేదీ నుండి యువగళం పేరుతో నారా లోకేష్ కూడా పాదయాత్రతో జనాల్లోకి వెళుతున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా జనాల్లోకి వెళుతుంటే పవన్ ఏం చేస్తున్నట్లు? ఈ విషయమే ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు పవన్కు యాత్రలు చేసే ఉద్దేశం ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జనవరిలో కరోనా వైరస్ 4వ వేవ్ బాగా ఉధృతంగా ఉండబోతుందని వార్తలు వినబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా జనాలందరినీ అప్రమత్తంగా ఉండాలని పదే పదే వార్నింగ్లు ఇస్తోంది. ఇంత జరుగుతున్నా పవన్ వారాహి యాత్రకు మాత్రం ముహూర్తం కుదిరినట్లు లేదు. యాత్రకు ఎప్పుడు ముహూర్తం కుదురుతుంది, వారాహి ఎప్పుడు జనాల్లోకి అడుగు పెడుతుందో ఎవరికి తెలియదు. అసలు పవన్ కన్నా తెలుసో లేదో అర్థం కావడం లేదు. మొత్తానికి వారాహికి ముహూర్తం కుదిరే నాటికి పుణ్యకాలం గడిచిపోతుందేమో అనే సెటైర్లు పేలుతున్నాయి.